శ్రీ గురు జ్ఞానమః. రాహు కేతు గురించి మనం మాట్లాడుకుంటున్నాం అండి. పంచమ రాహు లాభస్థానంలో ఉన్న కేతు గురించి మాట్లాడుకుంటున్నాము. కేతు లాభంలో ఉన్నాడు అంటే 11th హౌస్ ప్రాఫిట్. అసలు లాభం అంటే ఏమిటి? 11వ ఇంట్లో ఉన్నాడంటే లాభం అంటే ఈ జన్మలో మనం తీసుకున్న పుణ్యము. కిందట జన్మలో మనకి ఏదో పుణ్యమో పాపమో మనం మానవ జన్మ ఎత్తాం. అంటే ఎంతో కొంత పుణ్యం ఉంటేనే మానవ జన్మ ఎత్తుతున్నాం. అది మనం ఖర్చు పెట్టేస్తుంటాం. పుట్టిన తర్వాత తెలియగా చేసే ఎన్నో పాప పనులు ఖర్చు అయిపోతుంది. ఎక్కడో చోట మనం పడిపోతుంటే మన పుణ్యకార్యం జరగాలి, మనం బతకాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యాలు పొందాలి, లౌక ప్రపంచంలో ముందుకు వెళ్ళాలి, తర్వాత మోక్ష మార్గం పొందాలి. ఎందుకు మానవ జన్మ తప్ప ఇంకో జన్మలో మనకు మోక్షం లేదు. దాన్ని డెవలప్ చేసుకోవడానికి అంటే లాభంలో ఉన్న కేతు అనేవాడు దాన్ని డెవలప్ చేస్తాం. అంటే లాభము అంటే ఏంటంటే సత్కార్యం గల భగవత్ తత్వంలో భగవంతుని యొక్క దృష్టిలో మనం పొందవలసిన లాభం ఏమిటి, ఎంత మనం మూట కట్టుకుంటూ వెళ్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అది ఎంత అనేది మన 11వ ఇంట్లో ఉన్న కేతు చెప్తా. కానీ నీకు మూట కట్టుకున్నా, ఇది ఇంత పుణ్యం మూట కట్టుకున్నాను ఆయన ఆయన మనం తెలియజేసేది 11వ హౌస్లో ఉన్న రాహు. అంటే పంచమంలో ఉన్న సారీ 11వ హౌస్లో ఉన్న కేతు. పంచమంలో ఉన్న రాహు ఎన్నో మాయలు చేసినప్పటికీ కూడా దాన్ని అధిగమించి 11వ ఇంట్లో ఉన్న కేతు ఒక చక్కటి పుణ్యం అనే మూటను కట్టుకుని ముందుకు తీసుకోవడానికి సదా ప్రయత్నం చేసి ఎంత పుణ్యం కట్టుకున్నావు అన్నది ఆ వ్యక్తి యొక్క జాతకంలో 11వ భావం చూడగానే మనకు తెలిసిపోతుంది. ఖచ్చితంగా 11లో కేతు ఉన్నాడంటే వాడు పుణ్యకార్యం చేస్తాడు, ఎంతో కొంత పుణ్యం కట్టుకుంటాడు. ఈ స్వామిజీకి వెళ్తే ఏదో మంచి జరుగుతుందా అని ఒక క్లారిటీ మనకు వచ్చేస్తుంది జాతకంలో చూడగానే. అంటే సత్కార్యం చేస్తాడు, ఎంతో కొంత మంచి కార్యం చేస్తూ మూట కట్టుకుంటాడు. ఇప్పుడు కొంచెం పుణ్యం మూట కట్టుకోరా అని అనుకుంటారు చాలామంది పెద్దవాళ్ళు. మనం ఒక మంచి పని చేసి కొంచెం పుణ్యం మూట కట్టుకుని వెళ్ళరా అంటారు. దాని అర్థం ఏంటంటే 4 మంచి పని చేయరా, దానివల్ల ముందు ముందు కాలంలో నీకు ఇబ్బంది లేకుండా, అంటే ఎండింగ్ ఆఫ్ యువర్ లైఫ్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎండింగ్ ఆఫ్ ది లైఫ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే చాలా మంది యొక్క లైఫ్లో మనం చూస్తుంటాం 50 క్రాస్ అయిన తర్వాత 60లో ఒకవేళ జీవన విధానం పూర్తిగా అంతమవుతుంది అనుకుంటే ఆఖరి క్షణాలలో మంచం మీద పడుకున్న వాళ్ళు కొంతమంది కనబడతారు, అనారోగ్యమే కొంతమంది కనబడుతుంటారు. తల్లిదండ్రులు పిల్లవాడి మీద డిపెండ్ అయ్యి వాడు పెట్టే మెతుకుల కోసం తింటూ బతుకుతున్న వాడు కొంతమంది కనబడతారు. మనం వాళ్ళు ఉంటే కానీ బతకలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు కొంతమంది కనబడుతుంటారు. ఆఖరికి ఆఖరి నిమిషం వాడక దర్జాగా బతుకుతూ తన జీవన విధానం కంప్లీట్ చేసుకున్న వాడు కొంతమంది కనబడుతుంటారు. ఇవన్నీ వేరియేషన్స్ ఎందుకు పోతుంటాయి? నువ్వు చేసిన పుణ్యం ఆగిపోయింది అనుకోండి, పిల్లల ద్వారా నీ పట్టవలసిన కష్టాలు పెడుతూ ఉంటావు, భార్య ద్వారా నీ పడవలసిన కష్టాలు పడుతుంటావు, మనవడి ద్వారా పడుతున్న కష్టాలు పడుతుంటావు, తల్లిదండ్రుల ద్వారా ముత్తాతల ద్వారా కూడా వంశ పారంపర్యంగా పడవలసిన కష్టాలు కూడా పడుతుంటావు. వీటి గురించి మనం విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్ మనం తెలుసుకుందాం. రాజమార్గంలో రాజయోగం గురించి శివం బియాలు.